ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలంగాణ 10 జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఫిట్ తెలంగాణ అని నినాదమిస్తూ ఆంధ్ర వర్సవాదులారా తెలంగాణను వదిలిపోండి అని నినాదమిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ ధర్నా శిబిరంలో కూర్చొని ఈ ధర్నాను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నది. మిత్రులారా, అక్కలారా, అన్నలారా, సరిగ్గా 1942లో ఇదే రోజు ఆనాడు స్వతంత్రోద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ బ్రిటిష్ వలసవాదులందరినీ ఫిట్ ఇండియా అనేటువంటి నినాదమిస్తూ భారతదేశాన్ని వదిలిపోండి వలసవాదులారా అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఈనాడు కూడా సరిగ్గా అలాగనే ఆంధ్ర వలసవాదులారా తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపోండి ఇప్పటిదాకా 51 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి దోపిడీ మీరు దోచుకున్నటువంటి దోపిడీ అంతా కూడా తీసుకుపోయినటువంటి వనరులన్నీ కూడా తెలంగాణను ఇప్పటికే పీల్చి పిప్పి చేసినాయి. ఇంకా తెలంగాణలో ఏమి మీరు లేదు, మీరు వెళ్ళిపోతే ఇకనైనా మేము మా తెలంగాణను అభివృద్ధి పరచుకుంటాం అనేటువంటి నినాదంతో ఇవాళ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఫిట్ తెలంగాణ అనేటువంటి పిలుపునిస్తున్నది. ఆంధ్ర వలసవాదులారా వెళ్లిపోండి అని కోరుతున్నది. మరోవైపు 3.5 కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని ఆంధ్ర వలసవాదులను తరిమి కొట్టండి అనేటువంటి పిలుపును కూడా ఇస్తున్నది. ఒకవేళ ఈ పిలుపుతో ఆంధ్ర వలసవాదులు వెళ్లిపోకపోతే తెలంగాణ వాసులారా, 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలారా, ఆంధ్ర వలసవాదులను ఎక్కడికక్కడ తిప్పి కొట్టండి, తరిమి ఉరికించి కొట్టండి, ఇక్కడి నుంచి పారిపోయేలా చేయండి అనేటువంటి పిలుపును నేను ఒకవేళ వలసవాదులను వెళ్ళగొట్టకపోతే ఇక భారతదేశానికి మరణమే గతి అనేటువంటి కూడా నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈనాడు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇదే ఆఖరి మోక, ఆంధ్ర వలసవాదులను వెళ్ళగొట్టకపోతే తెలంగాణని మనం బాగుపరచుకోలేము. కాబట్టి ఇప్పటి నుంచి సరిగ్గా 1 సంవత్సరం తిరిగేలోగా ఆంధ్ర వలసవాదులందరినీ తరిమి కొడదాం. అదే కార్యాచరణ కమిటీ ఈనాడు వచ్చినటువంటి వేలాది మంది ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి వారందరికీ ఇస్తున్నది. ముఖ్యంగా 610 అనేటువంటి ఒక జీవోను అమలు చేస్తామని చెప్పి దాని పేరు మీద గత 6 నెలలుగా కసరత్తు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈనాటికి కూడా కనీసం మాకు మేము స్వచ్ఛందంగా వెళ్లిపోతాము అన్నటువంటి వాళ్ళను కూడా వెళ్ళగొట్టలేనటువంటి స్థితిలో ఉంది అని అంటే తెలంగాణను వదిలిపెట్టడానికి ఆంధ్ర వలసవాదులకు ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు. వాళ్ళు వదిలిపెట్టాలనుకోరు కాబట్టి బలవంతంగానే వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. మిత్రులారా, మరొకసారి తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈనాడు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పోరాటాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రారంభిస్తూ ఉన్నాం, ఎందుకు మనం తెలంగాణ నుంచి వెళ్ళమని అంటున్నాం, మనందరికీ తెలుసు మనకు న్యాయంగా రావాల్సినటువంటి నీరు కృష్ణా గోదావరి నదుల్లో మనకు వాటా ప్రకారంగా రావాల్సినటువంటి నీరును మనకి ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా నాగార్జున సాగర్ పేరు మీదుగా కోజంబాడు పేరు మీదుగా ఇక్కడి నుంచి తరలించుకోపోయినటువంటి పరిస్థితి. మరి ఈనాడు మళ్ళీ పోలవరాన్ని నిర్మాణం చేస్తూ వేలాది మందిని ముప్పుల గురి చేస్తూ అట్లే ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే నల్గొండలో ఉన్నటువంటి పరిస్థితులను నిర్మాణం చేస్తూ నల్గొండను ముప్పు గురి చేస్తూ కృష్ణా డెల్టాకే నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే మిత్రులారా, పోతిరెడ్డిపాడులో ఎలాంటి హక్కు లేకున్నప్పటికీ కూడా పోతిరెడ్డిపాడు ద్వారా 8 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించకపోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇలాంటి అక్రమంగా అన్యాయంగా నీటి వనరులను తరలించకపోతూ మరొకవైపు కనుక చూసినట్టయితే మనకు న్యాయంగా రావాల్సినటువంటి 6 లక్షల ఉద్యోగాల్లో కనీసం ఈనాడు తెలంగాణ వాసులు 2 లక్షల ఉద్యోగాలు కూడా అనుభవించడం లేదు.
ఇక్కడి నుండి 4 లక్షల ఉద్యోగాలను అక్రమంగా ఆంధ్రవాసులు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏర్పడినటువంటి కోస్తాంధ్ర పెట్టుబడిదారుల పెద్దదారుల ఆధిపత్యం ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఒప్పందాన్ని గాని ఒక జీవోని గాని అమలు చేయలేదు. అట్లాగే ఆంధ్రకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని విషయాలను జీవో లేకుండా హక్కులు లేకుండా అధికారాలు లేకుండా నీటిని వనరులను తరలించడంలో ప్రతి ప్రభుత్వం కూడా ముందుంటున్నది. తెలంగాణ వాసులను వెనక్కి నెడుతున్నది, మరింత వెనుకబడి గురి చేస్తున్నది. గతంలో 3-400 సంవత్సరాలుగా వెనుకబడ్డటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈ 51 సంవత్సరాలుగా మరింత వెనుకబడుతున్నానికి గురి చేసినటువంటి పరిస్థితి మనకు ఈ 51 సంవత్సరాల్లో కనబడుతుంది. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనంలోకి తీసుకున్నట్టయితే ఉద్యోగాల విషయంలో ఈ 16 జీవోలోనే ఈ రకంగా దాదాపు 60,000 మందిని అధికారికంగా గుర్తించి పంపించడంలో విఫలమవుతున్నారు. అప్పటి నుంచి 22 సంవత్సరాల్లో మరొక 1 లక్ష మందికి పైగా ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి 2 లక్షల మంది ఇక్కడ అక్రమంగా ఆంధ్ర వాసులు ఇక్కడ ఉద్యోగాలు అనుభవిస్తూ తెలంగాణ వాసులందరినీ కూడా నిరుద్యోగులుగా మార్చి పేదవాళ్ళుగా మార్చి వాళ్ళ రక్త మాంసాలు నింపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనించి ఫిట్ తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇవాళ ఇస్తున్నాం. ఇవాళ బీజేపీ లాంటి, టీఆర్ఎస్ లాంటి, కాంగ్రెస్ లాంటి పార్టీలు ముసలి కన్నీరు కాస్తూ తెలంగాణ మేము కూడా తెలంగాణకు అనుకూలమని చెప్తూ కూడా ఇవాళ తెలంగాణకు అనుకూలంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం లేదు. భూమి పంపిణీ విషయంలో కానీ, అట్లాగే కనీస ప్రజాస్వామికి హక్కులను పరిరక్షించే విషయంలో కానీ, నీటి వనరుల పరిరక్షణ విషయంలో కానీ, ఖనిజాల పరిరక్షణ విషయంలో కానీ, అటు ఆదివాసీల హక్కులు దళిత హక్కుల విషయంలో కానీ ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ వాసులను ఒక పక్షపాతంతో మరి ఒక పక్ష కట్టినటువంటి విధంగా తెలంగాణను ఎడారి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఈ పిలుపునిస్తూ ఉన్నాం. ఈ రాజకీయ పార్టీలను నాయకులను ఇక నమ్మాల్సినటువంటి పని లేదు. వాళ్ళ టీఆర్ఎస్ చెప్తున్నది తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీగా చెప్పుకుంటూ 26 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని 5 MPలను గెలిపించుకొని ఇప్పటిదాకా కూడా మరి ఢిల్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలిపి ఈనాటికి తెలంగాణ కోసం ఒక్క బిల్లును కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కానీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కానీ లేదు అని అంటే వారి యొక్క నిజాయితీ నిశ్చిత దశతిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. వారికి తెలంగాణ పట్ల ఏనాడు అభిమానం లేదు, తెలంగాణ తేవాలనే నిజాయితీ లేదు. కాబట్టి అలాంటి పార్టీలను తిప్పికొట్టండి. 2024 ఎన్నికలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ను పొత్తు పెట్టుకుని తెలంగాణను ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని గుర్తు చేయండి. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, 54 మంది ఎమ్మెల్యేలు మీరు తెలంగాణ వాదంతో గెలిచారు. మరి ఈనాటికి కూడా మీరు తెలంగాణ కోసం అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆ విషయాన్ని 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా అడగాల్సిందిగా, నిలబెట్టాల్సిందిగా, గ్రామంలో తిరగకుండా వారిని ప్రతి విషయంలో అడగాల్సిందిగా, తెలంగాణ తీవడం కోసం మేము ఓట్లేసాము, మీరు మీ అధికారాల్లో పదవుల్లో కులుక్తూ ఉన్నారు, తెలంగాణను తెస్తారా తెస్తారా అనేటువంటి పద్ధతిలో వారిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా నిలదీస్తూ ఒకవైపు మన తెలంగాణ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను నిలదీస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆంధ్ర వలసవాదులను తరిమి కొట్టాల్సిందిగా పిలుపునిస్తూ ఆంధ్ర వలసవాదులందరినీ కూడా ఫిట్ తెలంగాణ అనేటువంటి డిమాండ్ ఇవాళ చేస్తూ ఒక స్లోగన్ ఇస్తూ ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేసింది తెలంగాణ ఏకీకరణ సమితి కమిటీ. ఈనాటి నుంచి సంవత్సరంలోగా ఖచ్చితంగా మనం తెలంగాణను సాధించుకోగలుగుతాం. ధైర్యంతో సాహసంతో పోరాడండి. తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల నిర్మాణం చేయండి. గ్రామ గ్రామాన ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణాలు చేపడదాం. ఫిట్ తెలంగాణ నినాదంతో ఆ స్ఫూర్తితో ఆంధ్ర వలసవాదులను తరిమి కొడదాం. జై తెలంగాణ, జై తెలంగాణ.